శ్రీకాళహస్తి మండలం భీమవరం గ్రామంలో పాండురంగస్వామి వార్షిక ఉత్సవాల్లో పాండురంగస్వామిని ప్రత్యేకంగా గజమాలతో ఆభరణాలతో చక్కగా అలంకరించి విశేషంగా పూజ నిర్వహించారు. ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు. గుర్తింపు కార్డు లేకుండా ఎవరిని లోపలికి అనుమతించకూడదని భద్రతా సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. ఓట్ల లెక్కింపునకు ప్రతిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యనిర్వహణ అధికారి ఎంకే మీనా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జూన్ 4 ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సమీక్షించారు. ఎన్నికల గొడవలు ఘర్షణల కారణంగా గ్రామాల్లో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని పోగొట్టుకోవద్దని పోరుమామిళ్ళ సర్కిల్ ఇన్స్పెక్టర్ చిరంజీవి, ఎస్ఐ మల్లికార్జున రెడ్డిలు హెచ్చరించారు. పదకవిత పితామహుడు, తెలుగులో తొలి వాగ్గేయకారుడు, తాళ్లపాక అన్నమాచార్యులు గొప్ప సంఘ సంస్కర్త అని రాష్ట్ర కాంగ్రెస్ మీడియా సెల్ చైర్మన్ తులసిరెడ్డి పేర్కొన్నారు. వేంపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నమయ్య జయంతి కార్యక్రమం నిర్వహించారు. శ్రీశైలంలో భక్తుల రద్దీ దృష్ట్యా అదనపు క్యూలైన్లో ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. క్యూలైన్లను పరిశీలించి అదనంగా ఏర్పాటు చేయాల్సిన క్యూలైన్ల గురించి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈసీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎన్నికలకు ముందు తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఈ నేపథ్యంలో నర్సరావుపేట పట్టణంలోని 2 పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటనలపై మరోసారి సిట్ బృందం విచారణ చేపట్టింది. సార్వత్రిక ఎన్నికల రోజు పిడుగురాళ్లలో జరిగిన ఘర్షణల్లో ఇరు పార్టీలకు చెందిన పలువురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచారు. ఐజీ నాయుడు కాలనీ మున్సిపాలిటీదారులు గల విద్యుత్ స్తంభం నుంచి ప్రమాదవశాత్తు మెయిన్ విద్యుత్ సరఫరా చేసే వైరు ఉదయం తెగిపడింది. గృహ సముదాయాల దగ్గర ఈ వైరు పడడంతో స్థానికులు భయాందోళన చెందారు. గూడూరు సనత్ నగర్లో ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిక మురళీధర్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు వైభవంగా నిర్వహించారు. చెన్నూరు నియోజకవర్గంలో వడ్ల కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం పామునూరు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఓటర్స్తో ముచ్చటించారు. ఇంటర్నేషనల్ స్థాయిలో తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని రాచకొండ రన్నర్స్ ఆధ్వర్యంలో కోచింగ్ తీసుకుని 50 వయసులో మల్లేశం గోల్డ్ మెడల్ సాధించడం చాలా ఆనందదాయకమని రాచకొండ రన్నర్ అధ్యక్షులు ప్రభాకర్ అన్నారు. కొల్లంపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్యకి కాంగ్రెస్ నాయకులకి ఎలాంటి సంబంధం లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో రాత్రి కరెంటుకు అంతరాయం కలిగిన ఘటనపై ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఏడాదిలో ఒక్కసారి కరెంటు పోతేనే బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తుందన్నారు. విజిలెన్స్ ఆఫీసర్లు మా ప్రథమ చికిత్స కేంద్రంలో మెరుపుదాడులు చేస్తూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ మా గ్రామీణ వైద్యులపైన సుమారుగా 23 మందిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఏర్పుమల్ల గ్రామం నుండి సిత్యానాయక్ తండా వరకు ఇటీవల బీటీ రోడ్డు మంజూరైంది. దీంతో కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించి మధ్యలోనే వదిలివేయడంతో ఇబ్బందులు తప్పడం లేదు. సంగారెడ్డిలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్ష ప్రారంభమైంది. విద్యార్థులు ఉదయం 8 పరీక్ష కేంద్రాలకు చేరుకోవడం కనిపించింది.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో ఎల్ఈడి వెలుగులతో గ్రామం సరికొత్తగా వెలిగిపోతుంది. గ్రామంలోని రహదారులు, కాలనీలో ఎల్ఈడి వెలుగులు విరజిమ్ముతున్నాయి. గ్రామాల్లో రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా వ్యవసాయ అధికారులు వారికి అవగాహన కల్పించాలని తలమడు ఎంఆర్ఓ రాజ్మోహన్ సూచించారు. ఫర్టిలైజర్ షాపుల్లో నకిలీ విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మోత్కూరులో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రోజు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి కార్యకర్త కష్టపడే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుజ్జల ప్రమోదరెడ్డి గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకొని చాలా సంతోషంగా తిరిగి వెళ్తున్నామని కేంద్ర బృందం సభ్యులు అన్నారు. ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకునేందుకు కేంద్ర బృందం తిమ్మాపూర్ గ్రామంలో 5 రోజుల పర్యటన ముగిసింది. మండపేట మండలాలకు చెందిన అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. జూన్ 4న కౌంటింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరించాలని కోరారు. నంద్యాల పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన వారికి విజయం వరించాలని ఆకాంక్షిస్తూ ఆంజనేయ స్వామి ఆలయంలో టీడీపీ నాయకులు 101 టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. పోలీస్ కళా బృందం ప్రజలను చైతన్యపరిచే కన్విప్పు అనే కార్యక్రమం సిద్దిపేట జిల్లా ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ మైలారం గ్రామంలో నిర్వహించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు.